తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ రహదారి తీవ్రంగా ధ్వంసమైంది. గోతులు గుంతలు రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రిపూట లైట్లు వెలక్కపోవడంతో చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యారేజ్ నిర్వహణను గాలికి వదిలేయడం, కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై రహదారి ఛిద్రమైంది. బ్యారేజీ ప్రారంభం నుంచి చివరి వరకు రోడ్డు ధ్వంసమైంది. గతంలో సిమెంటు రోడ్డుపై తారు చిప్స్పై వేసిన పొర దాదాపుగా కొట్టుకుపోయింది. గుంతలతో పాటు ఛిద్రమైన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కాటన్ ఆనకట్టపై ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజయేశ్వరం నాలుగు ఆమ్లు ఉంటాయి. మధ్యలో అనుసంధాన రహదారి ఉంటుంది. ధవళేశ్వరం ర్యాలీ ఆర్మలపై తార్ రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. గుంతలు పడి ఇనుపచువ్వలు అక్కడక్కడా తేలిపోయాయి. కాటన్ బ్యారేజీపై ప్రస్తుతం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ధ్వంసమైన రహదారిపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోయి ఇంకా నరకం చూస్తున్నామండి. బళ్ళు అన్ని పోతున్నాయి, మాకు నడవలు కదిలిపోతున్నాయి, బాగా నరకం చూస్తున్నామండి. ఈ గోతులు స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. గోతులు తప్పించి అలాగేలాగా అడ్డం వచ్చేస్తున్నారండి అందరు మామూలుగా. కంగమంగా అవుతుందండి యాక్సిడెంట్లు. మూడేళ్ళు అవుతుందండి, పోయి నాలుగేళ్ళు. అప్పటి నుంచి ఏం పోయలేదండి అసలు. పోనీ తారు గీకిచ్చేసినా సరిపోరు మాకు. పై తారు అది కూడా గీకిచ్చలేదు మామూలుగా, మొత్తం పోయిందండి. అటో పోతుందండి బాబు, ఎక్కువ గోతులు పడిపోయి చోకర్లు పోతున్నాయి, కొమ్మలు పోతున్నాయి, కోరిక పోతుంది మాట్లాడితే. ఏం పోతుందండి రోడ్డు, రావాలంటే భయం వేస్తుందండి గిరలకి రావాలంటే. రోజా మొత్తం నడాలి ఇరిపోతే చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఇలా పట్టుకొని కూర్చున్నారు ప్రాణాలు. ఎందుకు అర్థమైందండి, ఇంటికి వెళ్ళి ఎలా వస్తారో ఏంటి అని ఆలోచిస్తున్నారు ఇంటి కడళ్ళు. ఈ బ్యారేజ్ కోతికి మొత్తం నడలు కూడా ఇరిగిపోతాయి. రోజు ఇలాగే వెళ్తాను, ఇలాగ మొత్తం ఎక్కడి దాకా వెళ్తాను, రామచంద్రపురం వెళ్తాను మొత్తం ఈ రోడ్డు మీంచి. ఎలాగెళ్తా బ్యారేజ్ మీంచి అసలు కాటన్ ఆనకట్ట మీదుగా లారీలు, టిప్పర్లు, భారీ వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఏమాత్రం అనుమతి లేదు. ధవళేశ్వరం, విజయేశ్వరంతో పాటు మధ్యలో ఆత్రేయపురం మండలం వైపు నుంచి భారీ వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నా నియంత్రించడం లేదు. అలాగే రహదారులకు ఇరువైపులా దుమ్ము, ఇసుక, చెత్త పేరుకుపోయింది. కనీసం వాటిని తొలగించడం లేదు. ఇక ఆమ్లపై విద్యుత్ దీపాలు అరకొరగా తప్ప ఏమాత్రం వెలగడం లేదు. ర్యాలీ, మద్దూరు ఆమ్పై ఒక్క లైటు కూడా వెలగక చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మిగతా ఆమ్లపైన ఒకటి ఆరా తప్ప లైట్లు వెలగడం లేదు. పగలు ప్రయాణమే కష్టంగా ఉంటే రాత్రి చీకట్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దురులంక, ధవళేశ్వరం, బిజ్జలంక బ్యారేజ్ చాలా దారుణంగా ఉంది. కొబ్బరిలంక, మద్దురులంక లైట్లు కూడా సరే వెలుగుతలేదండి. ఈ ఎదరు ఏది వస్తున్నది కూడా తెలియలేదు. ఎవరు గుద్దుతాడో కూడా చాలా భయంగా ఉంది. బ్యారేజీ చాలా బాగోలేదు, చాలా ఇబ్బందిగా ఉంది. లోడ్ బళ్ళు కూడా పీసీ పెట్టేస్తున్నాయండి, చాలా ఇబ్బందిగా ఉంది. బ్యారేజ్ కొట్ట రోజుగో కంప్లైంట్ వస్తుందండి. ఆటో డైలీ రిపేర్లేండి, ఎప్పటి నుంచో ఉంటుందండి. బ్యారేజీ చాలా దారుణంగా ఉందండి. యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయండి. మొన్న గతం చనిపోయాడు బ్యారేజ్ మీద, బండి మీద వెళ్తా డివైడర్ని గుద్దేసి చచ్చిపోయాను. నైట్ టైం వచ్చేదోడు కట్టాను, ఎప్పుడు చూసినా లైట్లు లేవు, నైట్లు లేవండి మొత్తానికి. బోతులు అండి చెరువులు మాదిరి, ఎక్కడ చూసినా అలా జాయికి వెళ్తుంటారు అంతే. ఇంక ఇబ్బంది పడతాను. ఏ నీళ్ళు వేసుకున్న మనుషులు వెళ్ళాలంటే ఆటో మీద ఇలా గోతులు గొప్పలు తెల్లాలి, ఎగరేసుకుంటే వెళ్తుంది. ఆ బస్సు ఎక్కుంటే వెళ్ళాలి, లేదా లేదు ఇబ్బంది పరిస్థితి. నిర్మాణం అనేది, ఈ స్ట్రక్చర్ అనేది సుమారు 11 లక్షల ఎకరాల భూమి ఆయకొట్టు స్థిరీకరించినటువంటి ఆనకట్టది. దీనికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ గాలికి వదిలేసినట్టు అయిపోయింది పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ఈ నరకం నుండి ప్రభుత్వం తక్షణమే ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. గతేడాది జులైలో అడిలైడ్లో జరిగిన ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ICDC సదస్సులో కాటన్ బ్యారేజీని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించి పురస్కారం అందించారు. ఇంతటి ప్రతిష్టాత్మక ఆనకట్ట నిర్వహణ అధ్వానంగా మారడం, కనీస మరమ్మతులు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.